మా వీడియోస్ కోసం ఎర్రగా సబ్స్క్రైబ్ అని ఉంది కదా దాన్ని చేయండి సబ్స్క్రైబ్ తర్వాత వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన గంట ఉంది కదా అది కొట్టండి అమ్ములు ఫోన్ లో ఎవరు వీళ్ళు ఫోన్ లాక్కుంటే పొసెసివ్నెస్ మేము ఫోన్ అడిగితే క్యారెక్టర్లెస్ కాకి రెట్టేం కాదు వీళ్ళు డబ్ మ్యాచ్ చేస్తే ఫాలోవర్స్ కోసం అదే మేం చేస్తే ఫ్లడ్ చేయడం కోసం గార్ది గుడ్డేం కాదు టైం ఎంత ఓ వాచ్ లేదమ్ములు వాచ్ లేదా బండాపు వై ముందు బండాపు ఏమైందమ్ములు అంటే నేను ఇచ్చిన వాచ్ పెట్టుకోకుండా బయటకు వచ్చేసావు అది వాచ్ రిపేర్ కి ఇచ్చాను కేర్లెస్ ఎవడికి పడితే వాడికి ఇచ్చుంటావు రిపేర్ వచ్చింటుంది చూసావా నువ్వు ఇచ్చిన చెప్పులు ఇంకా వాడుతున్నా ఇంతవరకు ఎవ్వరికి ఇవ్వలేదు ఇప్పటికే ఎలా ఉన్నాయి చూడు హేయ్ నేను ఇచ్చిన చెప్పులు పని లైఫ్ వచ్చాయే కానీ వాచే లైఫ్ రాలేదు ఏంటే అంటే నేను ఇచ్చిన వాచ్ రోజు ఎక్కడైనా పడేయచ్చు అనుకున్నావు కదా అది కాదు అది వాచ్ స్క్రాచ్ ఆపు ఆ వాచ్ నీకు మ్యాచ్ అవ్వాలని ఎన్ని షాపులు సర్చ్ చేసి తీసుకొచ్చాను తెలుసా Do you know the value of the watch? ఏ ఉందిలే 200 300 ఉంటది. ఒక 2000 3000 చీ ఇలాంటి చీపిలకి కాస్ట్ చెప్పడం ఎందుకులే ఆయన నాకు బుద్ధి లేదు చీ ఇలాంటోడు చూడడం కూడా వేస్ట్ అప్పుడు ఇది రోడ్డే నేను చంపేసి అందరికి చూస్తారా చీ సచ్చినోడ ఇలాంటి లవ్ చేస్తున్న నేను చేస్తున్న పాపం వేస్ట్ అలా ఫస్ట్ నీకే వస్తుంది నువ్వు ఇంకా మారు ఓకే ఓకే సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు నా దగ్గర ఇంకో వాచ్ ఉంది అది పెట్టుకో దీని బాబా ఏమైనా వాచ్ కంపెనీ కొనరా రెడీమేడ్ గా వాచ్లు పెట్టుకోనుంది చేయవు ఎంత బాగుంది వీడికి వాచ్ నాకన్నా వీడికి బాగుంది అమ్మాయి వాచ్ లా ఉంది అమ్మాయి వాచే సరే పద పద ఈ టైం బాగుందిరా ఈ వాచ్ ఎంత బాగుందో తెలుసా ఈ మోడల్ అసలు ఎప్పుడు చూడలేదు అమ్ములు నా సెలెక్షన్ కదా మరి ఈరోజు ఏం డేనో గుర్తుందా ప్రపోజ్ చేసిందేనా యాక్సెప్ట్ చేసిందేనా గిఫ్ట్ ఇచ్చిందేనా హే 2 ఇయర్స్ బ్యాక్ నువ్వు నీ ఎక్స్ విడిపోయిన రోజు గుర్తులేదా ఇది కూడా గుర్తుందా తల్లి అవును నీతో నీ ఎక్స్ ఎలా ఉండేది పాపం మంచిదే గానీ కాకపోతే కొంచెం అంటే నేను చెడ్డదానా అంటే నీ ఎక్స్ నీకు ఇంకా గుర్తుందన్నమాట నువ్వే అడిగావు ఆయన అది మంచిది అని దాని పొందా నువ్వు బంగారం కదూ ఆయన మనం అప్పుడే అనుకున్నాం కదా నా ఎక్స్ గురించి నీ ఎక్స్ గురించి మాట్లాడుకోకూడదని అంటే నాకు ఎక్స్ ఉన్నాడని ఇండైరెక్ట్గా గుర్తు చేస్తున్నావు అన్నమాట తెలివి ఎక్స్ గురించి ఎత్తన ప్రామిస్ చేసా చీ నీకున్న నా ఎక్స్ బెటర్ ఎప్పుడు అలా అడగలేదు ఫస్ట్ లో అయితే వాడెందుకు అడుగుతాడు నువ్వు అర్హత కోల్పోయావు నేనా మీ అబ్బాయిలు అంతా ఒక్కటే నా ఎక్స్ గురించి మాట్లాడి బాధ పెట్టావు కదూ ఇక నీకు నాకేం లేదు పో అమ్ములు అమ్ములు నేను ఎక్స్ గురించి టాపిక్ ఎత్తానా ఎప్పుడు అంతే నన్ను బాధ పెడుతూనే ఉంటాడు అమ్మా అమ్ములు అమ్ములు దెబ్బలేం తగలేదుగా నా వెనక రాకపో తప్పు వాచిస్తే నాకెందుకు దేవుడే శిక్ష మొన్న గీతను రికార్డ్ రాసివే అంటే రాసివదా అందుకే దాని రికార్డ్ మొత్తం నేనే రాసేసి దాన్ని రాయనివ్వకుండా చేస్తాను అబ్బా ఏం షాట్రా క్యారమ్ బోర్డ్ కింగ్ రా ఏదేమైనా క్యారమ్ సార్తే హ్యాపీనెస్ నైట్ అయితే మ్యాన్షన్ హౌస్ అదే లవర్ తో ఉంటే ఇల్నెస్ రా లవర్
అమలు బేబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ బేబీ ఇంకెప్పుడు ఇట్ జరగదు బేబీ ఆడు నీ దే స్ట్రోక్ రే ఆడరా ఇబ్బ్యా వరస్ట్ ప్లేయర్ రా నేను ఆడతా చూడు నాకేం అవసరం లేదు ప్లీజ్ బేబీ సారీ బేబీ అమలు ఇంకెప్పుడు ఇలా జరగదు అమలు ఓకే ఆ రేయ్ 2000 బెట్రా మర్చిపోతున్నావా ఆడు రేయ్ ఆడరా ఆడు ఏ 2000 లేదంటే మర్చిపో ఫ్రాడ్ నాయలా అయిపోయావే గీత నువ్వు రాసి పారేస్తా ఇక ఏరా సిగరెట్లు కాల్చట్లేదా సిగరెట్ తాగడం ఎప్పుడు మానేసానా రా అబ్బా ఏ లంగ్స్ ఏమను దొబ్బిందా లేదురా నా లవర్ దొబ్బుద్ది ఆ ఏంటి లవర్ చెప్పిందని మానేశావా ఇంకా లేదురా వీడికి అయిపోయింది ఇలా కాదు వీడికి రేయ్ బాను ఈ సన్నిగా నచ్చనగా మన బ్యాచ్ నుంచి ఎన్మే చేసేయండిరా బ్యాచ్ నుంచా రేయ్ రాజు ఈ సన్నిగా నచ్చనగా మన వాట్సాప్ నుంచి రిమూవ్ చేసేయండిరా ఈ సిగరెట్ తాగద్దాం Value of the watch? లేదు లేరా తను ఫీల్ అవుతుంది ఏంటి లవర్ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నావా లవర్ ఫీల్ అయితే పట్టించుకునేవాడు మన బ్యాచ్ లో అవసరం లేదు నీకు ఇలా కాదురా రే వీని ఇంకా తీసేలేదా వీని అర్జెంట్గా రిమూవ్ చేసేయండిరా దేనికి పనికిరారా వీడు కానీనే నేను మన బ్యాచారా అయినా దాని ఫీలింగ్స్ కేంద్ర నేను ప్రయారిటీ ఇచ్చేది అన్నా ఓ కింగ్ కాదు రెండు అసలే తాగి 2 వారాలైంది నోరు బీకేస్తుంది నువ్వు మగదిరుడురా కాదు కాదు నువ్వు విక్రమార్కుడి నువ్వు స్నేహితుడురా అమ్ములు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నావా వస్తున్నా ఏంటి వెయిట్ చేస్తున్నావా వస్తున్నా రే వాసన వస్తుందా దొండేశావుగా గుప్పు గుప్పు మన వస్తుంది అన్న ఒక సెంటర్ ఫ్రెష్ రే ఇట్రా వస్తుందా అద్భుతంగా వస్తుందిరా అన్న అన్ని తీసుకుంటానా ఇంకా వస్తుంది టైం అవుతుంది సరే రా వస్తా బాయ్ ఏంటి ఇంకా రాలేదు వీడు హెయిర్ స్టైల్ బాగుంది కదా ఏమైనా మర్చిపోయానా వాచ్ హాయ్ అమ్ములు ఏంటి ఇంత లేట్గా వచ్చావు దారిలో ఫ్రెండ్ కలిసేది వచ్చా సరే ఏంటి అది తొందర రమ్మను నువ్వు తొందరగా వస్తే నీకు ఒకటి ఇద్దాం అనుకున్నాను ఏంటి మళ్ళీ వాచా అదే నువ్వు సిగరెట్స్ మానేస్తే నీకు ఒకటి ఇద్దాం అనుకున్నాను కదా అది ఇక్కడ ఎవరు లేరు అవునా తప్పదా సరే పెట్టు ఏంటి ఇలా పెట్టలేదు తెలిసిపోయిందా మళ్ళీ సిగరెట్ తాగొచ్చావా ఎంత నమ్మాను నాకే నమ్మకద్రోహం చేస్తావా ఎంత ప్రేమించాను ఏ రోజున ఒక్క మాట అన్నానా ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు నా మనసుతో ఆడుకుంటున్నావు లెట్స్ బ్రేక్ అప్ అది కాదు అమలు అమలు అయ్యో అమలు వస్తున్నా అందరు నువ్వు ఇచ్చిన జబ్బుల వల్ల చచ్చినోడా తీసుకో అది కాదు అమలు ఆగిపో నా వెనుక రాకు ఎప్పుడు అరుస్తాడు తిడతాడు అమ్మ నా కాళ్ళు మండిపో జాగ్రత్త
నేను అరుస్తానా? అమ్మ కాలు కలుతున్నాయి, వస్తున్నాడా? ఇంకా రావట్లేదు. ఇదంతా ఆ బన్నీగాడి వల్లే. నీ అబ్బా ఏ బన్నీగా, నా జీవితాన్ని నాశనం చేస్తావు కదరా. ఫోన్ చేద్దాం. అమ్ములు కాల్ వెయిటింగా? రే ఒక నిమిషం ఉండరా. అమ్ములు ఏంటి, నేను బ్రేకప్ చెప్పగానే లైట్ తీసుకుని అప్పుడే ఇంకో అమ్మాయి క్లైన్ కలిపావా? కాల్ వెయిటింగ్ వస్తుంది. అమ్ములు లేదు లేదు, నేను ఇక్కడే ఉన్నాను తెలిసి కూడా రావట్లేదు. నన్ను మర్చిపోయాక బాయ్, నేను చచ్చిపోయాక నా శవం చుట్టాలని కూడా రావద్దు. నేను శాంతిస్థానంలో వెళ్ళిపోతున్నాను. బాయ్ అమ్ములు, వస్తున్నా. అమ్ముడు కూడా వచ్చి బతున్నాడు. అమ్ములు ఏంటి అమ్ములు ఇంత చిన్నదానికి బ్రేకప్? ఇది చిన్న విషయమా? నేను బ్రేకప్ అని అంటాను కానీ నువ్వు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావని వచ్చిగా అనవు. ఎందుకంటే ఫోన్ ఆల్రెడీ ఎవరితో కులుకుతున్నావుగా, ఇంకెందుకంటావు? ఏ అది బన్నీ గారితో మాట్లాడుతున్నా, నమ్మవా? కావాలంటే చూడు. అయినా సరే బ్రేకప్. ప్లీజ్ అమ్ములు చెప్పులు వేసుకో. అమ్ములు కాలు కాల్తే అమ్ములు వేసుకో. వద్దు చెప్పేనా? నాకే వద్దు. ఎప్పుడు అంటే చెప్పాను. అమ్ములు అమ్ములు ప్లీజ్ అమ్ములు, ఆ బన్నీ గారి వల్ల అంత ప్లీజ్. నాకు చెప్పలొద్దు, ఏమద్దు. ఆ రోజు అంతే, అప్పుడు కూడా అలాగే మాట్లాడు. నాకేం అవసరం లేదు. నువ్వు ఎప్పుడు వింటే ఎప్పుడు తిడుతుంటాడు. అమ్ములు ఇంకెప్పుడు వద్దు చెప్పేనా?